మీరు సమాజంలో మీ గురించిన గొప్ప ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారా సమాజంలో గొప్ప ఇంపాక్ట్ వేయాలనుకుంటున్నారా సమాజంలో ఉన్న ప్రజలకు ఆలోచన విధానం మార్చాలనుకుంటున్నారా మీరు చేస్తున్న బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారా లేక కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారా వీటన్నిటికీ కూడాను సమాధానమే యూట్యూబ్ ఛానల్ ఎస్ ఈరోజు ట్రెండింగ్లో ఉంది డిజిటల్ మీడియా ఈరోజు ఎవరి చేతిలో చూసినా కానీ ఫోన్లు ఉన్నాయి రోజుకి నాలుగైదు గంటల ఫోన్లలో సమయం గడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే సమయాన్ని గడిపి సమయాన్ని వృధా చేసుకునేవారు ఉన్నారు అదే సమయాన్ని సోషల్ మీడియా మీద గడిపి డబ్బు సంపాదించేవారు ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేసేవారు గొప్ప బ్రాండ్ని క్రియేట్ వాళ్ళు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు ఎస్ మీరు ఏ రంగంలో ఉన్నా కానీ మీరు ఏ బిజినెస్ చేస్తున్నా కానీ మీ బిజినెస్ ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలంటే సోషల్ మీడియాకు చాలా ఉపయోగపడుతుంది ఉదాహరణకి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారా రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్లో ఉన్నారా మీరు ఇంటింటికి ఇంటింటికి వ్యక్తి వ్యక్తి ఫోన్లు చేస్తున్నారా ఇంటింటికి వెళ్తున్నారా హార్డ్ వర్క్ చేస్తున్నారా చేయండి వద్దు అనట్లేదు దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా చేయండి మీకంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి చాలామంది ప్రాపర్టీ ఎక్కడ కొనాలి అన్న సలహా కోసం గూగుల్ సెర్చ్ చేస్తున్నారు దాని గురించి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ అందుబాటులో ఉంది మీరు ఒక మంచి వీడియోస్ క్రియేట్ చేయడం మొదలుపెట్టండి హైదరాబాద్ శివార్లలో కానివ్వండి ఫలానా ఏరియాలో కానివ్వండి ఆంధ్రాలో ఫలానా సిటీలో తెలంగాణలో ఫలానా సిటీలో ఫలానా ప్రాంతంలో మీరు ల్యాండ్ కోసం చూస్తున్నారా మీరు వీడియోస్ తయారు చేయండి నాలుగైదు వెంచర్స్తో మీరు టైప్ అవ్వచ్చు మీరు ఎన్ని వీడియోలు అయితే చేస్తారో ఎంతైతే సోషల్ మీడియా ఉపయోగిస్తారో అంత ఎక్కువ మంది క్లయింట్స్ మీ దగ్గరికి వస్తారు అంత ఎక్కువ మంది కాంటాక్ట్స్ మీ దగ్గరికి వస్తాయి అంత ఎక్కువ మందిని మీరు బిజినెస్ చేయొచ్చు అంత మందితో మీరు వ్యాపారం చేసుకోవచ్చు వీడియోలు చూసి ఎవరు వస్తారు అంటే మీరు అలా అనుకోవడం పొరపాటు ఎందుకంటే ఈరోజు ఏదైనా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఫోన్లోనే సెర్చ్ చేస్తున్నాడు గూగుల్లో కానివ్వండి సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఏదైనా ఉందంటే యూట్యూబ్ యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేస్తున్నాడు అవునా లేదా మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ గురించి వీడియోస్ క్రియేట్ చేయడం ఎట్లా మీరు ఛాయ్ చేసిన వీడియోని వైరల్ చేయడం ఎలా మీరు చేసిన వీడియో మీద ప్రజలు నమ్మకం వచ్చే విధంగా చేసుకోవడం ఎలా మీరు ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ చూస్తున్నాం నెట్వర్క్ మార్కెటింగ్ మీ నెట్వర్క్ని ఎలా డెవలప్ చేసుకోవాలి సోషల్ మీడియాలో ఎలా ఉపయోగించుకునే విధంగా చేయాలి లేకపోతే మీ దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉంటే మీకున్న స్కిల్ని ప్రజలకు అందుబాటులో వెళ్ళే విధంగా చేసి మీరు దాని ద్వారా పేరుని ఎలా సంపాదించుకోవాలి మీరు దాని ద్వారా డబ్బును ఎలా సంపాదించుకోవాలి అన్నది ఒక గొప్ప వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది అదే యూట్యూబర్గా మారడం ఎలా యూట్యూబ్ ద్వారా ప్రతీ నెల కూడా డబ్బు సంపాదించడం ఎలా మీ యొక్క కాన్సన్ట్రేషన్ బట్టి మీ యొక్క డెడికేషన్ బట్టి మీ యొక్క కమిట్మెంట్ని బట్టి ప్రతీ నెల కూడా యాభై వేలు సంపాదిస్తారా లక్ష సంపాదిస్తారా ఐదు లక్షలు సంపాదిస్తారా అన్నది అది మీ మీద ఆధారపడి ఉంది ఎస్ మరి సార్ మరి యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే డబ్బు కావాలి కదా అంటే డబ్బు లేకుండా వీడియోలు ఎలా చేయాలి స్పెషల్ ట్రైనింగ్ నేను మీకు ఇస్తాను డబ్బు లేకుండా యూట్యూబ్ ఛానల్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను సార్ నాకు వీడియో ముందు మాట్లాడడానికి చాలా కష్టం సార్ నాకు భయం అంటే ఎలా మాట్లాడాలో కూడా టిప్స్ నేను నేర్పిస్తాను ఆడియో ఎలా ఉండాలి వీడియో ఎలా ఉండాలి వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి వీడియో అప్లోడ్ ఎలా చేయాలి అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయిన తర్వాత డబ్బులు ఎలా వస్తాయి డబ్బులు రావాలంటే మినిమం వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ అవర్స్ వ్యూస్ ఉండాలి మరి ఈ విధంగా ఈ విధంగా వచ్చే విధంగా చేసుకోవాలి తక్కువ టైంలో సబ్స్క్రైబర్స్ పెరగాలంటే ఏం చేయాలి తక్కువ సమయంలో మీ వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలంటే ఏం చేయాలి వైరల్గా వీడియోని ఎలా మార్చుకోవాలి టెక్నిక్స్ అంటే ఇవన్నీ కూడాను అనేక ప్రిన్సిపల్స్ ఉన్నాయి అనేక టూల్స్ వాడుకోవాలి అనేక టెక్నిక్స్ టిప్స్ అవసరము వీటన్నిటిని నేర్పించడం కోసమే మీ అందరి కోసం ఒక అద్భుతమైన ఐదు గంటల యూట్యూబ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఈ నెల ఇరవై ఆరో తేదీన రెండున్నర గంటలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రెండున్నర గంటలు అంటే ఈ నెల ఇరవై ఆరో తేదీన మార్నింగ్ లెవెన్ నుంచి వన్ థర్టీ వరకు ఇరవై ఏడవ తేదీన లెవెన్ నుంచి వన్ థర్టీ వరకు రెండున్నర గంటలు రెండున్నర మొత్తం ఐదు గంటల వర్క్ షాప్ ఉంది ఎస్ ఆల్రెడీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉండొచ్చు యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉండొచ్చు అయినప్పుడు నీ వర్క్షాప్ మీకు ఉపయోగపడుతుంది అంటే దీంట్లో ఎన్నో టిప్స్ మీకు తెలుస్తాయి ఆ టిప్స్ ద్వారా మీ ఛానల్ని ఇంకా పైకి తీసుకెళ్ళొచ్చు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా నడుపుతున్న వాళ్ళు కావాలను కానీ ఈ వర్క్షాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే వీడియో తయారు చేయడం వేరు వీడియోని వైరల్ చేయడం వేరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం వేరు ప్రొఫెషనల్గా యూట్యూబర్గా మారటం వేరు బ్రాండ్ క్రియేట్ చేయడం వేరు కాబట్టి మీకు సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా సమాజంలో మార్పు తెచ్చే విధంగా మనకి సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక యూట్యూబర్గా మారాలని చెప్పేసి ఎవరైతే ఆశిస్తున్నారో అలాంటి వారందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను నిజంగా మీరు సీరియస్గా ఉన్నారా మీ అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను రండి ఈ వర్క్షాప్లో సీట్ బుక్ చేసుకోండి మీకు ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అవ్వడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు మరి యూట్యూబ్లో చూసుకుంటే అనేక వీడియోస్ ఉన్నాయి కదా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి కదా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి వీడియోస్ చాలా ఉన్నాయి కదా ఫ్రీగా మేము వీడియోస్ చూడొచ్చు కదా మరి అలాంటి తరుణంలో డబ్బులు పెట్టి వర్క్షాప్ ఎందుకు అటెండ్ అవ్వాలి అన్నది ఒక ప్రశ్న ఎస్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అన్నది మీ లక్ష్యం అయితే ఫ్రీ యూట్యూబ్ ఛానల్ చూడండి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళి ఒక ప్రొఫెషనల్ యూట్యూబ్ ఛానల్గా యూట్యూబర్గా మారాలంటే వర్క్ షాప్ అటెండ్ అవ్వండి మీరు కేవలం ఏదో వీడియో తయారు చేసి అప్లోడ్ చేయాలనుకుంటే ఫ్రీ వీడియోస్ చూడండి అదే వీడియోని వైరల్ చేయాలి అనుకుంటే ప్రొఫెషనల్గా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే వర్క్ షాప్ అటెండ్ అవ్వండి అవునా అంటే మానిటైజేషన్ ఎలా చేయాలి మానిటైజేషన్ టెక్నిక్స్ అంటే ట్యాక్స్ ఎలా ఉండాలి థమ్నల్స్ ఎలా ఉండాలి ప్రజలను ఎలా అట్రాక్ట్ చేయాలి ఇవన్నీ కూడా అనేక రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి దీనికి కావాల్సి ప్రతి సబ్జెక్ట్ ఏ టు జీ ప్రతి ఒక్కటి కూడా మీకు వివరంగా మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా చెప్పడం కోసము వర్క్షాప్ డిజైన్ చేయడం ప్రొఫెషనల్గా ఉంది మిస్ చేయపాకండి ఎవరైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారో అలాంటి వారి కోసమే వర్క్షాప్ చాలామంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తుంటారు ఏదో ఆలోచనతో స్టార్ట్ చేస్తారు చేసిన నెలకు వారానికి దాన్ని క్లోజ్ చేస్తారు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు ఆపేస్తారు పది వీడియోలు అప్లోడ్ చేస్తారు ఆపేస్తారు కంటిన్యూగా వర్క్ అనేది ఉండదు ఎందుకు కన్సిస్టెన్సీ అనేది ఉండదు నేను ఇచ్చే ట్రైనింగ్ ద్వారా అసలు మీ మైండ్ సెట్ ఏంటి ఎలా వర్క్ చేయాలి చేయకూడని పనులు ఏంటి చేయాల్సిన పనులు ఏంటి సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతి ఒక్క విషయం గురించి కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా నేను ఆహ్వానిస్తున్నాను ఈ వర్క్ షాప్ నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప అవకాశం అవకాశాన్ని అవకాశంగానే చూడండి అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు సక్సెస్ అవుతాడు అవకాశంలో కూడా సమస్యలు అవకాశంని కూడా నెగిటివిటీగా చూసేవాడు ఆగిపోతాడు కామెంట్ చేసేవాడు కారణాలు చెప్పేవాడు అలాగే ఆగిపోతాడు కసిగా పనిచేసేవాడు ముందుకెళ్తాడు ఎందుకంటే కారణాలు చెప్పేవాడు ఎలా ఉంటారంటే రెండు వేల పన్నెండో సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి అని క్రియేట్ చేసేటప్పుడు కారణాలు చెప్పేవారు అన్నారు ఈ రోజులో ఇంటర్నెట్ ఎవరు చూస్తారు it a... ఉపయోగం లేదు అన్నారు అప్పుడో కారణం చెప్పారు అదే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వచ్చేసప్పుడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పనిచేస్తుంటే కారణాలు చెప్పేవాళ్ళే ఉన్నారు తెలుసా ఇప్పుడు ఇంటర్నెట్ ఎంత కాస్ట్గా ఉంది డేటా ఎంత కాస్ట్గా ఉంది ఇప్పుడు ఎవరు చూసారు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అన్నారు అదే రెండు వేల పదహారు వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వీడియోస్ చేసేవాళ్ళు చేస్తుంటే కారణాలు చెప్పేవాళ్ళే ఉన్నారు తెలుసా ఇది పెద్ద భూమండి ఇలా వచ్చి వెళ్ళిపోతుంది నాలుగు రోజుల తర్వాత ఇదే మిగిలి ఉండదు వస్తుంటాయి పోతుంటాయి ఇలా చాలా చూసాము పెద్ద యూజ్ ఏం లేదు అన్నారు అప్పుడే కారణం అప్పుడు ఉంది రెండు వేల ఇరవైలో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ తయారు చేసేవాళ్ళు చేస్తున్నారు ఇప్పుడేమంటున్నారు తెలుసా ఆ కారణాలు చెప్పేవాడు ఇంత పెద్ద కాంపిటీషన్లో ఇన్ని లక్షల యూట్యూబ్ వీడియోస్ ఉన్నప్పుడు మా వీడియోలు ఎవరు చూస్తారులే ఈ కాంపిటీషన్లో మనం యొక్క నిలబడతామని చెప్పి మరో కారణం చెప్తున్నారు కారణాలు చెప్పడం కాదు కసిగా పనిచేసే కసి మీలో ఉంటే నేను ఆహ్వానిస్తున్నాను రండి ప్రొఫెషనల్గా నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను ప్రొఫెషనల్ యూట్యూబర్గా మారండి ఆల్ ద బెస్ట్ ఐ వెల్కమ్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్